వాడు వచ్చను, వాడు సచ్చను, వాడు మన కొరకే రక్తము కార్చును లేటర్ ఎంతో చెప్పరు, ఏ బ్లడ్ గ్రూప్ ఏంటో చెప్పరు. ఏమన్నా అడిగితేనేమో మళ్ళీ ఏ సురక్తం మన అని పాపం నుండి రక్షించును అంటారు, ఆ రక్తం గ్రూప్ చెప్పరు, ఎంత కార్చాడు చెప్పడు. ఇవన్నీ అడిగితేనేమో మమ్మల్ని కిండలు చేస్తున్నారు, మమ్మల్ని అవమానిస్తున్నారంటారు. రక్తం ఏంటి సార్ పిశాచమా నువ్వేమన్నా, రక్తం గొడవ ఏంటి నువ్వు పిశాచమా నువ్వేమన్నా, నువ్వు తప్పు చేస్తే నువ్వు అనిపిస్తావు. ఇప్పుడు రామదాస్ కంటే తోపులు ఏం కాదు కదా సార్ వీళ్ళు, రామదాస్ కంటే వీళ్ళు అయితే తోపులు కాదు. రామదాస్ ఏం చెప్పాడు, క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా, దారిద్ర్యము పరిహారము నీయవే దైవశిఖామణి రామా. ఏమిటి అర్థం, ఏమిటి దాని అర్థం? స్వామి ఏమో తెలియక గత జన్మంలో ఏవో చేసుంటాను, అందుకని నాకు దరిద్రాన్ని నువ్వు ఏమడిగాడు, దరిద్రం అంటే కర్మ పోవడానికి. అందుకని వెంటనే నువ్వు నా పాపాలు తీసేసుకో, నువ్వు చచ్చిపో, కుక్కలా కొట్టించుకో, గారి మీద ఉరిగించుకో, ఈ చెప్పలేదు. కృష్ణుడు అర్జునుడితో మాట్లాడుతూ పాండవులతో మహాభారతం చదివితే అర్థం అవుద్ది, మిమ్మల్ని నేను కౌంతేయ అని పిలిచాను ఎందుకో తెలుసా అర్జున అంటాడు. ఎందుకు బావా అంటే మిమ్మల్ని ఇన్ని ఇబ్బందులు అంటే అంత సెటిల్ అయి ప్రశాంతంగా ఉన్నప్పుడు మాటలు, మిమ్మల్ని అడవులు పంపించాడు వీడు, చాలా ఇబ్బందులు పెట్టాడా, ఎవడు వెళ్ళను దుర్యోధనుడు. అప్పుడు మీ అమ్మ నన్ను పిలిచింది ఎక్కడో కష్టాలు పిలిస్తే ఏమత్తా ఏం కావాలని అడిగాను. మామూలుగా అయితే ఒక మామూలు కామన్ లేడీ అయితే ఏం చేసి ఉంటుంది, నన్ను నా కొడుకుని నిన్ను ఇబ్బందులు పెడుతున్నాడు, వీడికి మోషన్ సై రక్తం కక్కుని సావలేడు అని కోరుతుంది. కానీ మీ అమ్మ ఏమడిగింది, స్వామి నాకు ఇంకా కష్టాలు అని అడిగింది. వాడి చెడు కోరలే, తనకి కష్టాలు కోరింది. అటువంటి గొప్ప తల్లి కడుపును పుట్టారు నాయన, అందుకని మిమ్మల్ని కౌంతేయ అని పిలుస్తున్నాను. ఇది కదా ఎగ్జాంపులరీ క్యారెక్టర్ అంటే, ఇది కదా సొసైటీకి కావాలి. ఇంకో క్యారెక్టర్ ద్రౌపది, ఐదుగురు పిల్లల్ని రాత్రి రాత్రి చంపేశాడు, పడుకున్నాను పడుకున్నట్టు. ఎవడు అశ్వత్థామ చంపిస్తే వాడిని కాళ్ళు చేతులు కట్టి తీసుకొచ్చారు. ఎవరు, భీముడు అర్జునుడు. తీసుకొచ్చేస్తే ఏమంటే వాడి పరిస్థితి ఎలా ఉంటుంది సార్, ఎంత బలవంతులు ఆయనేమో కాళ్ళు చేతులు కట్టి ఆడు గెజగెజలు ఆడిపోతాడా, ఆయన వేసేద్దామంటాడు. ఎవరు, భీముడు అర్జునుడు. అందరూ వేసేసే మూడ్లోనే ఉన్నారు. దెబ్బ తిన్నది ఇప్పుడు హట్ అయిన పర్సనాలిటీ ఎవరు, ద్రౌపది కదా. ఆవిడ కూడా వేసేయండి అనాలి కదా. ఆవిడేమని తెలుసా, ఐదుగురు పిల్లలను కోల్పోయి వాళ్ళ శవాలు అక్కడ ఉంటే ఆవిడేమని తెలుసా, నా బిడ్డలు పోయారు కదా, బాధని అనిపిస్తున్నాను కదా, ఇప్పుడు వీళ్ళమ్మ కృపి, వీడు మన దగ్గర ఉన్నాడని ఆవిడకి తెలుస్తుంది, వీడు ఏమైపోతాడు అని ఆవిడ బాధ అనిపిస్తుంటుంది. నేను పడ్డ బాధ ఆ తల్లికి రాకూడదు. ఇది క్యారెక్టర్ సార్. అంతేగాని మా మతంలో జారపతి నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, అగ్ని ఆరదవు, పురుగు సావదు, ఏంటి సార్ ఇది, దేవుడు లేడని అంటే నువ్వు నాతో గొడవ పెట్టుకో కదా. క్రాంతి దేవుడు ఉన్నాడంటున్నాడు, సుబ్రహ్మణ్యం దేవుడు ఉన్నాడంటున్నాడు, శామ్యులు దేవుడు ఉన్నాడంటున్నాడు, ఇమానుయేలు దేవుడు ఉన్నాడని అంటున్నాడు, మహమ్మద్గా అబ్దుల్ రషీద్ గారు దేవుడు ఉన్నాడని అంటున్నారు. మరి గొడవ ఏముంది సార్, అంతా హ్యాపీగా ఉండొచ్చు కదా సార్, మరి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది. దేవుణ్ణి నేను చెప్పినట్టే కొలవాలి. నువ్వు బ్రూక్ బ్రాండ్ అంటే నేను బ్రూక్ బ్రాండ్ అయితే నువ్వు అదే రావాలా. నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి పర్సనల్గా, నీ పర్సనల్గా ఫటాఫట్ రాపిడ్ ఫైర్ లాగా అడిగేస్తా మీరు చెప్పేసండి స్పీడ్గా. లోకాన్ని పనికొచ్చాడు, లోకానికి పనికొచ్చాడు అంతే. ఎందుకంటే నేను ఐఎమ్ బిలాంగ్స్ టు ద వరల్డ్, ఐఎమ్ బిలాంగ్స్ టు ద సొసైటీ. ఓకే రైట్. సన్యాసి అని అంటే సర్వము త్యజించిన వాడు అంటే, ఈ ప్రపంచంలో ఉన్నప్పటికీ ప్రపంచం కోసం కాకుండా భగవంతుడి కోసం జీవించేవాడు సన్యాసి. మీరు సన్యాసి అయినా ఇప్పుడు సాధువుని, సాధువు ఇంకా ఆశ్రమం ఉంది భవిష్యత్తు. అండ్ ఇంకొక అంశం ఏంటంటే, గతంలో ఒకసారి మీ పైన మీ శిష్యురాలు ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది, ఎందుకు మీ నుంచి బయటకు పోవాల్సి వచ్చింది? కదే ఇప్పుడు నాకెవరు శిష్యులు లేరు, శిష్యురాలు కూడా లేరు. నేను మీ శిష్యురాలను అని ఆమె సెల్ఫీ వీడియో తీసి పెట్టింది. నేను మీ ఇంట్లో ఒక బీరువా పెట్టాను, మీ ఇంట్లో. మా ఇంట్లో ఇచ్చేయాలి నువ్వు, మీ బీరువా ఏముందో. మీ ఇంటికే రాలేదు నేను, మీ ఇంట్లో బీరువా ఇచ్చేయాలి, నేనే పెట్టా. రుజువు ఉందా, ఏమన్నా రిసిప్ట్ ఉందా,
కాదు నానా, మీకు వచ్చిన కాల్స్ వాళ్ళే అటెంప్ట్ చేసేటోళ్ళట, పాస్టర్ల నుంచి వచ్చిన. నేను చెప్తాను నానా, ఇప్పుడు నీకు అర్థమైనా చెప్తాను. చెప్పండి. కొన్ని సినిమా సీన్స్ ఉంటాయి కదా అతడిలోను, లేకపోతే ఇంకో కొన్ని కొన్ని సినిమాల్లోవి ఫిక్స్డ్ వాయుడు ఇది మంచిది కాదు, కొన్ని మనం బాగా రిపీటెడ్గా వాడేస్తుంటాం. అలాగా ఎప్పుడైనా కామెడీ కావాలంటే నేను ఆ వీడియో చూస్తుంటాను. అది చెప్పిన వీడియో రిపీటెడ్గా కామెడీకి బాగుంటుంది అది. ఎందుకంటే ఇప్పుడు జీవితంలో ఎవరైనా రెండు సార్లు కలిస్తే శిష్యులు అయిపోతారా? శిష్యుడు అవ్వాలంటే దానికి ఒక పద్ధతి, ప్రాసెస్, యజ్ఞం, హోమం, గొడవ, గోష్ఠి ఉంటుంది. అభిమానులను ఇప్పుడు వీడు కొన్ని నెలల నుంచి నాతో ఉంటున్నాడు, సో మేబీ యూ కెన్ కాల్ హిమ్ శిష్యుడు. అందుకని ఎవరో ఒకసారి తను మీ శిష్యురాలే కాదని అంటారు మీరు? సింపుల్, నాకు అసలు లేరు కాబట్టి కారు. ఇప్పుడు నీకు పెళ్ళి అవ్వలేదు కానీ నీకు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఎవరినో బాగుంటుంది ఈ జోక్ బాగుంటుంది, కంటిన్యూ చేద్దాం. సార్ మీకు పెళ్ళి అయిందా అని అడిగాడు ఎవడో, కాలేదని చెప్పి అయిపోయింది. అక్కడ పిల్లలు ఎంతమంది అని అడగకూడదు ఇంకా. సరే ఆ క్వశ్చన్కి ఆన్సర్కి ఇంక మళ్ళీ కంటిన్యూషన్ ఉండదు. అలాగే ఇది కూడా ఇప్పుడు విషయం ఏంటంటే, ఇదంతా ఈ గొర్రెల వ్యవహారం అనడానికి రుజువు చెప్పనా? నువ్వు ధర్మాన్ని పాటించే వ్యక్తి అయితే గొర్రెలతో డిస్కస్ చేయవు కదా. గొర్రెలతో డిస్కషన్ ఎలా ఉండాలి? గొర్రెలతో డిస్కషన్ చేస్తే ధర్మం గురించి అయి ఉండాలి. నన్ను తిట్టడానికి వాళ్ళతో మాట్లాడక్కర్లేదు, అర్థమైందా? సో కొన్ని గొర్రెలు దాన్ని ఏమంటారు, డిస్గైజ్ యాజ్ హిందూస్.